ओके चिल्ड्रेन टुडे वी विल स्टार्ट लेसन नंबर फाइव छोटी का कमाल छोटी का कमाल कविता ओके okay? समर सिंह थे बहुत अकड़ते छोटी कितनी छोटी मैं हूँ आलू भरा पराठा छोटी पतली रोटी सो so, समर सिंह अन्ट तीनों समर सिंह तीन छोटी छोटी ओके okay? సో సమర్సితే బహుత్ అక్కడతే బహుత్ అక్కడతే మీన్స్ అక్కడ మీన్స్ ప్రౌడ్ ప్రౌడ్ నేను చక్క నేను అని గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అనమాట ఓకే సో చోటీకి కితిని చోటీ చోటీ చాలా చిన్నగా ఉంది కదా చిన్న పాపలా ఉంది కదా మైహు ఆలు భరా పరాట నేను ఆలు సో తనకు తాను చెప్పుకుంటున్నాడు ఏంటంటే ఆలు భర ఆలు పరాట అంటారు కదా సో ఆలు పరాట ఎలా ఉంటుంది మామూలు పరాట అయితే పలుచుగా ఉంటుంది ఆలు పరాట అయితే లావుగా ఉంటుంది ఉంటుందన్నమాట ఓకే సో నేను ఆలు పరాటాని అని తనకు తాను గొప్పగా చెప్పుకుంటున్నాడనమాట చోటీ పతిలి రోటీ చోటి తనేమో సన్నగా చిన్న చపాతి అనమాట అని చెప్తున్నాడు మైహూ లంబా మోటా తగడ చోటీ పత్లీ దుబిలి నేను పొడవుగా ఉంటాను లావుగా ఉంటాను తర్వాత చక్కగా హ్యాండ్సమ్గా ఉంటాను అని చెప్పి కానీ ఈ చోటి మాత్రం సన్నగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట సమర్సింహతే బహుత్ అక్కడితే చోటీ కితిని చోటీ మైహు ఆలు భర పరాఠా చోటీ పతిలి రోటీ మైహు లంబా మోటా తగడ చోటీ పతిలి దుబ్బిలి నెక్స్ట్ మై మోటా పట్సనక రస్సి సో లావుగా ఉంటుంది కదా తాడు లావుగా ఉంటుంది చూడండి తాడు ఉయ్యాలది అది కడుతుంటారు తనేమో ఆ పెద్ద లావుగా ఉన్న తాడ తాడులాగా తనకి తాను పోల్చుకుంటున్నాడు చోటి కచ్చి సుతులి సో చోటి ఏమో పలచగా ఉన్నటువంటి చాలా పలచగా ప్లస్ ఏంటంటే లేతగా ఇలా ఇలా అంటే చాలు విరిగిపోయేలా అనమాట అంత సన్నంగా ఉంటుంది అలాంటి తాడు అనమాట తాడు నువ్వు అని అంటున్నాడు లేకిన్ జా బయటే సీసా పర్ ఠికానే ఆయే కానీ ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా ఇంతకీ చూడండి సీసా ఎక్కారు కదా వాళ్ళు ఎక్కారు అప్పుడు తనకి తెలిసింది తన యొక్క ఇదేంటో చోటీ జా పహచీ చోటీ పర్ సమర్సిం చక్రాయే సో ఇద్దరు సీసా ఆడుతుంటే తిను హై హైట్ ఎక్కువ బరువు ఎక్కువ కదా తన యొక్క సీసా చూడండి ఉండిపోయింది తను మాత్రం పైకుండిపోయింది అనమాట సో ఎప్పుడు కూడా మేము మేమే గొప్ప అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు అనమాట పొగరు చూపించకూడదు సో మన దగ్గర ఏముంటాయో ఎదుటి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ ఉంటారు ఒకళ్ళు బాగా చదువుతారు ఒకళ్ళు బాగా చదవరు కానీ బాగా చదవకపోయినా వాళ్ళ దగ్గర వేరే టాలెంట్ ఉంటుంది కదా డ్రాయింగ్లో ఫస్ట్ ఉంటారు లేకపోతే గేమ్స్లో ఫస్ట్ ఉంటారు సో ఎవరి టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఎదుట వాళ్ళని ఎప్పుడూ కించపరిచేలా మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు ఓకే చిల్డ్రన్ ఈ స్పాట్ కా సందేశే హే ఘమండీ కన్నా చాహియే సో మనం మనకు ఘమండ్ ఘమండ్ అంటే ఏంటి చెప్పండి చెప్పాను కదా అక్కడన అక్కడన అనమాట అక్కడ అక్కడన ప్రౌడ్గా ఫీల్ అవి నేనే గొప్ప నేనే గొప్ప అని చెప్పి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు ఓకే చిల్డ్రన్